ఎన్నికల కోడ్ ఉల్లంఘించి హైదరాబాద్ లో ఈ రోజు చంద్రబాబు ర్యాలీ తీశారంటూ కేసు నమోదు చేశారు బేగంపేట పోలీసులు. ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో నిన్న మధ్యాహ్నం బేగంపేటకు చేరుకున్నారు. బేగంపేటలో తెలుగు తమ్ముళ్ళు అభిమానులు తరలివచ్చి ఘనస్వాగతం పరికారు. ఈ ర్యాలీ తీసిన నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు వైద్యం చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైల్ నుండి బయటకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ లో చికిత్స చేయించుకునేందుకు భార్య భువనేశ్వరితో కలిసి ఏఐజీ హాస్పిటల్ కు వెళ్లారు. ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్న ఏఐజీ వైద్యులు అందుకు సంబంధించిన పరీక్షలు చేసి వైద్యం అందించనున్నారు. వైద్య పరీక్షల కోసం ఏఐజీ హాస్పిటల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు డాక్టర్లు. ఇక ఏఐజీ హాస్పిటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నారా లోకేష్ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబు కోసం భారీగా కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి హైదరాబాద్ లో ఈ రోజు చంద్రబాబు ర్యాలీ తీశారంటూ కేసు నమోదు చేశారు బేగంపేట పోలీసులు. ఇక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో నిన్న మధ్యాహ్నం బేగంపేటకు చేరుకున్నారు. బేగంపేటలో తెలుగు తమ్ముళ్ళు అభిమానులు తరలివచ్చి ఘనస్వాగతం పరికారు. ఈ ర్యాలీ తీసిన నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు వైద్యం చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ లో చికిత్స చేయించుకునేందుకు భార్య భువనేశ్వరితో కలిసి ఏఐజీ హాస్పిటల్ కు వెళ్లారు. ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్న ఏఐజీ వైద్యులు అందుకు సంబంధించిన పరీక్షలు చేసి వైద్యం అందించనున్నారు. వైద్య పరీక్షల కోసం ఏఐజీ హాస్పిటల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు డాక్టర్లు. ఇక ఏఐజీ హాస్పిటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. నారా లోకేష్ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. చంద్రబాబు కోసం భారీగా కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.